ఏపీ ప్రత్యేక హోదాపై స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఏపీకి వేలాది కోట్లు ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం నిధులతోనే ఏపీ అభివృద్ధి జరుగుతోందన్న జీవీఎల్ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ వల్లే రాష్ట్రం నష్టపోయిందన్నారు. కేసుకు మాత్రమే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద నిధులు వస్తున్నాయి. తెలంగాణకు రావు, తమిళనాడుకు రావు, కర్ణాటకకు రావు, మనకు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆర్థికంగా వ్యయము ఆదాయం మధ్యలో మనకు వ్యత్యాసం ఎక్కువగా ఉంది, కనుక మన రాష్ట్రానికి మాత్రమే ఆ నిధులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో కాబట్టి కేంద్రం మాకేమీ ప్రత్యేకంగా చేయలేదనే వాళ్ళు పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా వచ్చేటువంటి స్పెషల్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్. దానికే మీరు కావాలంటే మనం ముద్దుగా స్పెషల్ స్టేటస్ గ్రాంట్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చే నిధులే మరో రూపంలో వచ్చాయి, కనుక ప్రత్యేక హోదా పేరుతో వచ్చే నిధులు ఆ పేరుతో రాకుండా వేరే పేరుతో వచ్చాయి. సో కాబట్టి సమాధానం చెప్పాలి. మరి నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఆంధ్రాకి వచ్చింది, మరి పక్క రాష్ట్రాలకు రాలేదు అంటే అది ప్రత్యేకంగా వచ్చినట్లే కదా. వ్యవస్థ మారింది. గతంలో ప్రత్యేక హోదా అనే వ్యవస్థ ఉండేది, కనుక దాని కింద నిధులు లభించేవి. ఇప్పుడు ఆ వ్యవస్థకు బదులుగా కొత్తగా నిర్మాణమైన వ్యవస్థ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, అది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వస్తోంది.